శ్రీకాకుళం టౌన్ డే అండ్ నైట్ జంక్షన్ జేసీ శర్మ కమిషన్ నివేదికను ఆమోదించాలని యలమర్తి మాధవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు కావస్తున్నా బేడపుడ్డ జంగం కులస్తులు బతుకులు ఎటువంటి మార్పు రాలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ 59 కులాల్లో సీరియల్ నంబర్ 9లో బేడపుడ్డ జంగం కులం ఒకటి ఉందని 1976 నుండి 2008 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తాము ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను పొంది ఉన్నామని తెలిపారు. 2008లో బోగస్ సర్టిఫికెట్ల పేరుతో జీవో నంబర్ 144/2008 తీసుకుని వచ్చి కుల ధృవీకరణ పత్రాలను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని వెల్లడించారు. అప్పటి నుండి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఏవీ అందటం లేదని, అందుకే అనేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. విచారణ నిమిత్తం ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేసీ శర్మ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బేడపుడ్డ జంగం ఎస్సీ జాబితాను చెందిన వారిని ధృవీకరిస్తూ తన నివేదికను ప్రభుత్వానికి అందించిన రిపోర్టు 17 నెలలు కావస్తుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో తాము అధికారంలో వచ్చిన 3 నెలల్లో మీ సమస్యను పరిష్కరిస్తామని ఆ మాట ఇచ్చారని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్య పరిష్కరించాలని లేని ఎడల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్చాపురం వరకు సైకిల్ యాత్ర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు యలమర్తి మధు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఓదలత, జిల్లా అధ్యక్షులు మోతి బంగారయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఐతం వైకుంఠం మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకు 90వ రోజు, ఇప్పటికి 3400 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది మన శ్రీకాకుళానికి. ఇక పైగా కొనసాగుతూనే ఉంటుంది ఈ సైకిల్ యాత్ర. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో 59 కులాలలో సీరియల్ నెంబర్ 9 బేడపుడగ జంగం అయితే 2008 వరకు కూడా మేము రాజ్యాంగ ప్రకారంగా ఎస్సీ సర్టిఫికేట్ మీద కొనసాగే వాళ్ళం. ఆంధ్రప్రదేశ్లో బేడపుడగ జంగం కమ్యూనిటీ భోగ సర్టిఫికెట్లు మంజూరు అవుతా ఉన్నాయని చెప్పి 2008 7/17 మమ్మల్ని సర్టిఫికెట్లు ఇవ్వకుండా తాత్కాలికంగా నిలిపివేసి 13 సంవత్సరాలుగా మరి ఏ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టే సర్టిఫికెట్తో ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకం కూడా మాకు అందడం లేదు. విద్యావంతులు విద్యాపరంగా ముందుకోవాలంటే సర్టిఫికెట్ లేక భిక్షాటనకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇదే శ్రీకాకుళం జిల్లాలో జేసీ శర్మ కమిషన్ వేసి మరి కమిషన్ రిపోర్టును కూడా 13 జిల్లాల నుంచి కూడా 2020 జూన్ 8వ తేదీ ఇచ్చినప్పటికీ దాన్ని ఆమోదింప చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క సైకిల్ యాత్ర కార్యక్రమంతో నిరసన కార్యక్రమం తిరిగి చేస్తూ ఇచ్చాపురం దాకా ఈ సైకిల్ యాత్ర కొనసాగిస్తూ ఉన్నాము. విశాఖలో ఫిబ్రవరిలో జరిగే మహాసభ కల్లా అసెంబ్లీలో కానీ క్యాబినెట్లో కానీ తీర్మానం చేయకపో చేస్తే కృతజ్ఞత సభతో ఆహ్వానిస్తాం. లేని పక్షంలో ఉధృతమైన ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృత చేస్తాం. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాం.